స్వాగతం. నా పేరు సాగర్. ముందుగా ముఖ్యాంశాలు. శిశు విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలన్న సిడిపిఓ. విక్రయించిన శిశువు సంగారెడ్డి బాలల సదన్ కు తరలింపు. సలహాలు ఇవ్వడం మాని ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరుపై టిఆర్ఎస్ నేతల ఫైర్. పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలి మృతి. కుటుంబాన్ని ఆదుకుంటామని ఎంపీ భరోసా. ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో ఘటన. శిశు విక్రయాలు బాల్య వివాహాలు జరిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని నర్సాపూర్ సిడిపిఓ భార్గవి హెచ్చరించారు. మండల కేంద్రమైన కోడిపల్లిలో 10 రోజుల క్రితం శిశువును విక్రయించిన ఘటన వెలుగు చూడడంతో పోలీసుల సహాయంతో శిశువును స్వాధీనం చేసుకుని సంగారెడ్డి శిశు సంరక్షణ కేంద్రానికి సిడిపిఓ ఆధ్వర్యంలో మంగళవారం తరలించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా శిశు విక్రయాలు జరిపినా దత్తత ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌడిపల్లి గ్రామానికి చెందిన వీరేశం గౌడ్ సవంతి దంపతులకు 3వ కూతురు ప్రసవం జరిగిన 3వ రోజు సవంతి అక్క శైలజకు దత్తత ఇచ్చినట్టు సమాచారం తెలియగానే వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుని తల్లి వద్దకు శిశువును చేర్పించామని అన్నారు. 10 రోజుల క్రితం మళ్లీ పాపను హైదరాబాద్ లోని బోయిన్పల్లికి చెందిన దంపతులకు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులతో పాపను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కౌడిపల్లిలో వైద్యాధికారి డాక్టర్ వెంకటస్వామి చేత వైద్య పరీక్షలు నిర్వహించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల బాలల సదన్ కు తరలించినట్లు సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శశికళ, అంగన్వాడీ కార్యకర్తలు కమల, సుమిత్ర, సంతోష, నిర్మల, ఆశా వర్కర్లు కమలమ్మ, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలనుకున్నా ఒకవేళ పుట్టిన పాప మీకు వద్దనుకుంటే దాన్ని లీగల్ గా చేయండి. అంతేగాని అక్రమంగా దత్తత అమ్మకూడదు పాపని. మీకు మీరు ఒకవేళ పెంచుకోలేని స్థితిలో ఉంటే మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందండి, మా దగ్గరికి రండి. లేదా మా లోకల్ గా ఉన్న అంగన్వాడీ టీచర్ లేదా ఆశా దగ్గరికి రండి, మేము ఇప్పిస్తాం. మా వాళ్ళు వచ్చి మాకు చెప్తారు. సో మేము చూసుకుంటాం పాపని. ఎవరు మీకు వద్దనుకుంటే మాకు అప్ప చెప్పండి గవర్నమెంట్ కి, మేము చూసుకొని ఎవరికైతే పిల్లలు కావాలనుకున్నారో వాళ్ళకి లీగల్ గా ఇప్పిస్తామండి. సో దయచేసి ముఖ్యంగా నేను కౌడిపల్లి చిలిపచడి వాసులకి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 2 మండలాలలోనే నా ప్రాజెక్ట్ లో ఎక్కువ జరుగుతున్నాయి. ఈవెన్ చైల్డ్ బాల్య వివాహాలైనా సరే, అక్రమ దత్తత అయినా సరే, ఏదైనా సరే బాల్య వివాహం చేయకూడదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద, ఎవరైతే అబ్బాయి మీద, అబ్బాయి తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా కేసు పెడతాం. ఇందులో అయితే అసలు ఖచ్చితంగా కేసు పెడతాం. ఇప్పటి నుంచి కేసు వస్తే మాత్రం వదిలేదే లేదు. ఈవెన్ ఈ అక్రమ దత్తత ఎవరైతే ఇచ్చినారో ఆ మీడియేటర్స్ మీద, ఆ తల్లిదండ్రుల మీద ఎవరైతే అక్రమంగా దత్తత తీసుకున్నారో ఇల్లీగల్ పేరెంట్స్, వాళ్ళ మీద కూడా కేసు పెడతాం ఖచ్చితంగా. సో దయచేసి మీరు ఎవరైనా మీరు పెంచుకోలేని స్థితిలో ఉంటే మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం మీ పిల్లల్ని. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవగాహన లేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని, కరోనా మహమ్మారి విజృంభిస్తే జగ్గారెడ్డి ప్రజల్లో ఉండకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై జగ్గారెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన మంగళవారం పిఎస్ఆర్ గార్డెన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కరోనాపై తీసుకుంటున్న చర్యలను దేశం హర్షిస్తోందన్నారు. గాంధీ భవన్ లో కూర్చొని ప్రగతి భవన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మురళి యాదవ్ మాట్లాడుతూ హరీష్ రావు విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని, ఉచిత సలహాలు ఇవ్వడం మాని సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మరి అప్పుడే సీఎం గారిని పోడటం, ప్రభుత్వాన్ని పోడటం, కాంగ్రెస్ వాళ్ళని సైతం, రాష్ట్ర నాయకులను సైతం తిట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నాం, మనం విస్తుపోతా ఉన్నాం. కానీ ఈరోజు కరోనాకు సంబంధించినటువంటి మహమ్మారి, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలను సైతం వణికిస్తున్నటువంటి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని అనునిత్యం ప్రజా సంక్షేమానికి సంబంధించి కానీ, ఈరోజు రైతుల గురించి కానీ, అధికారులు డాక్టర్లు చేస్తున్నటువంటి పనితీరుకు సంబంధించినటువంటి సూచనా సలహాలు ఇవ్వడంలో కానీ, ఈరోజు దేశానికి ఒక మరి అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలపాలన్న ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, దేశానికే తలమానికంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేస్తున్నటువంటి తీరులో, కరోనాను అరికట్టే విషయంలో వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు చర్యలకు సంబంధించి కానీ ఈరోజు చాలా రాష్ట్రాలు కొనియాడుతున్నటువంటి విషయం. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలాసార్లు అన్నాడు, ఈ కరోనాకు సంబంధించినటువంటి లాక్డౌన్ను డిసెంబర్ వరకు పొడిగిస్తే బాగుంటుందని. అంటే ఈరోజు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల
బాగోగులకు సంబంధించి కొన్ని అత్యవసరాలకు సంబంధించిన సడలింపు విషయంలో ఈ రాష్ట్రం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు నిద్రపట్టలేదు. కారణం ఏంటంటే సడలింపుతో ఈరోజు జనాలు బయటికి వస్తే ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందరూ ఇండ్లలోనే ఉండాలి, ఎవ్వళ్ళు ఎటువంటి పనులు చేసుకోకూడదు. ఈరోజు పేదరికంతో ఉన్నవాడు, ఈరోజు చేతి పనులు దొరకనటువంటి వాడు, అర్ధాకలితో ఉన్నటువంటి వాడు, ఈరోజు వాళ్ళందరూ అట్లనే ఉండాలనేది ఆయన కోరిక. కాబట్టి ఆయనకు నిద్ర పట్టట్లేదు. రెండో విషయం ఏంది, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి పనితీరు, ఈరోజు ప్రజా సంక్షేమం కానీ లేదా రైతుకు సంబంధించి రైతు బాంధవుడిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశంలో ఏ రాష్ట్రం అన్నా ఇంతకంటే బెటర్గా చేస్తున్నటువంటి ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చి ఇది చేస్తే బాగుంటుందని చెప్పననే సూచన చేస్తే బాగుంటుంది. గాలి మాటలు, ఈరోజు తుపాకీ రాముడి మాటల కంటే అధ్వానంగా మాట్లాడే మీ దినచర్య ఈరోజు సంగారెడ్డి ప్రజలు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నటువంటి విషయం. ఈరోజు నువ్వు ఆర్థికపరమైనటువంటి సలహాలు ఇస్తావా? నీకు ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి వాడు, ఆర్థికంగా నువ్వు ఏం చేస్తే బాగుంటుంది అనేది నీకే తెలియనటువంటి క్రమశిక్షణ లేనటువంటి మనిషి. ఈరోజు ఊటగో మాట పక్కకు పెట్టి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళకి భజన చేయటం, సీఎం ఎవరుంటే వాళ్ళకి భజన చేసి పబ్బం గడుపుకునే నువ్వు ఈరోజు మా మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి మాట్లాడే స్థాయి అనేది. ఈరోజు వాళ్ళు అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్లో భాగం పంచుకొని ప్రజలతో ఈరోజు తిరుగుతున్నటువంటి విషయం. ఈరోజు సంగారెడ్డి విషయానికి వస్తే సంగారెడ్డిలో కూడా ఈరోజు దాతల దాతృత్వాన్ని చాటుకునేటట్టుగా ఈరోజు వాళ్ళని మేము ఆశ్రయించి ఈరోజు ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు, అర్ధాకలితో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎవ్వళ్ళు కూడా అన్నార్థులుగా మిగిలొద్దు. కాబట్టి మీరు కొంత సహాయం అందించండి అంటే చాలామంది దాతలు ముందుకొస్తే వాళ్ళ సహాయంతో ఈరోజు అనునిత్యం ఈరోజు పని దొరకనటువంటి వాళ్ళకి, కరోనాతో ఇంట్లో నుంచి బయటికి రానటువంటి వాళ్ళకి, ఈరోజు వలస కార్మికులకు సంబంధించి వాళ్ళకి, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వాళ్ళు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అనునిత్యం నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి విషయం ఈరోజు ఆయనకు తెలియదా? ఈరోజు ఆయన గాంధీ భవన్కే పరిమితమై ఈరోజు ప్రగతి భవన్ గురించి మాట్లాడుతున్నావా? ప్రగతి భవన్లో ఈరోజు జరుగుతున్నటువంటి మరి అనునిత్యం ఈ రాష్ట్ర పురోగమనానికి సంబంధించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించి కానీ సుదీర్ఘంగా ఈరోజు క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకొని ఈరోజు వాళ్ళ పరిష్కారానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నటువంటి విషయం, ఈరోజు మరి దేశానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు సంబంధించి ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 30,000 కోట్లు ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరి ఇచ్చినటువంటి రాష్ట్రాలు కాంగ్రెస్ రాష్ట్రాలు కానీ బీజేపీ రాష్ట్రాలు కానీ ఎక్కడ ఉన్నాయా? అదే కాకుండా మరి ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా, మరి మిగతా ఇంకొక 5 రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి ఈ తెలంగాణ రాష్ట్రం ఎదిగిందంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఈరోజు వారి పనితీరే తప్పించి ఇంకోటి కాదనే విషయం కూడా మరి ఈరోజు మీ ద్వారా మరి వారికి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి ఈరోజు ఏ విమర్శలు అయితే ఉచిత విమర్శలు చేస్తూ ఈరోజు పేపర్లకు ఎక్కటం, మీడియా ద్వారా ఈరోజు మాట్లాడి మీడియా ముందుకు రావటం, మరి సోషల్ మీడియాలో గిరగిర విపటాలు, ఈరోజు ఓ పైశాచిక సంగారెడ్డి వాడికి వచ్చేవరకు తారుమారు ఉంటుంది. జగ్గారెడ్డి గురించి చాలాసార్లు మాట్లాడినాం. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం గురించి కరోనా వ్యాధి చర్యలతో అధికారులతో కానీ ప్రజలతో మమేకం కాకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి పత్రికలలో మాట్లాడుతున్నాం. ఇలా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గురించి పైల్వాన్ అని మాట్లాడతాడు. నిజం కూడా పైల్వాన్ అంటే ఏంటిది అనేది తెలియదు. పైల్వాన్ అంటే శారీరకంగా దృఢత్వం ఉండి హైదరాబాద్లో కుస్తీ పోటీలు అయితే కొట్టాడని. పైల్వాన్ అంటే నీళ్ళక రోడ్ల మీద మాట్లాడి అక్కడక్కడ మాట్లాడిపోయి పత్రికలకే ప్రకటన కాదు. నిజంగా శాసనసభ్యులు అంటే ఎట్టుండాలి? ఇలా మంత్రి గారి గురించి మాట్లాడతారు, మంత్రి హరీష్ రావు గారి గురించి మాట్లాడతారు. ఏ మంత్రి తిరిగిన విధంగా ఇవాళ కరోనా ఉన్నా, రెడ్ జోన్ ఉన్నా, ఇంటింటికి సంగారెడ్డి కూడా 2-3 సార్లు వచ్చి ప్రతి విషయాన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇక ఏది మాట్లాడినా జగ్గారెడ్డి మాట్లాడితే అందరు తెలిసి ఆయన పేపర్ పూలు అని, ఎన్నికల ముందు ఏం మాట్లాడినో మాయ మాట అని చెప్పి వాళ్ళ అధికారులకు వచ్చింది. ఇవాళ సంగారెడ్డి ప్రజలే బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయనకు చెప్పాలి, గతంలో మంత్రిమండలి చేసిన మా సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం రంగనాయక గారు నీరు చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. ఆ నీళ్లు కనుక మనకు రేపు సింగూరు వచ్చినట్టయితే అసలు తెలుస్తుంది. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగ్గారెడ్డి గారు లేదు. ఇంకోటి శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాం, యాదవ్ల గురించి ముఖ్యమంత్రి గారే చెప్పారు పైల్వానా కాదని. పనిచేసే నాయకుడు కావాలని, నువ్వు ఏం పని చేస్తున్నావు సంగారెడ్డికి, ఎన్నిసార్లు మాయ మాటలు చెప్పినావు,
గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నగాడు ఏం మాట్లాడినావు, ఇలా అధికారంలో లేనినాడు ఏం మాట్లాడుతున్నావు. ఒకసారి కమర్దార్ జగ్గారెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గురించి పైల్వాన్ అంటే పైల్వాన్ ఇది సూచించాల్సిన అవసరం కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నా. నువ్వు శాసనసభను 3 సార్లు గెలిచినావు, నీ గౌరవాన్ని నీ లిమిట్స్ నీ దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు పని చేసేది ఉంటే పని చేయగానే పని చేసేటోళ్ళ మీద దుమ్మెత్తి పోస్తే అది సూర్యుని మీద ఉంబేసినట్టు అవుతుంది. నీ గుణపాఠం సంగాడి ప్రజలు కాదు, ఈ పైల్వాన్ కూడా ఊహించాల్సిన అవసరం వస్తాయని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా. ఎక్కువ చెప్పకుండా జగ్గారెడ్డి అనే వ్యక్తి అసలు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఆయన తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా, ఇప్పుడే మా మాణిక్యం అని చెప్పినట్టు ఆయన సంగారెడ్డి వద్దామనుకుంటుంది, కానీ పాపం ఆయన కరోనా ఉన్నట్టుంది, టెస్ట్ చేయించుకుంటున్నాడు, అందుకే రాలేదని అనుకుంటున్నాం. కాబట్టి మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు అనునిత్యం ప్రయాణ మధ్యలో ఉంటారు, వాళ్ళ టీం అంతా కూడా ఇవాళ మా డిసిసి వైఎస్ చైర్మన్ మా శివకుమార్ అన్న కూడా ప్రతిరోజు ఒక రైతుల దగ్గర పోయి ఏం వంటారు ఏం చేస్తారు దాన్ని మెట్లవుదాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని గోదాం ఇవాళ జరుగుతున్నాయి, అభివృద్ధి ఏం జరిగిందో అందరు ప్రజలకు కనొచ్చినట్టు ఉంటుంది. కరెంట్ రైతుల కోసం కరెంట్ కానీ నీళ్ళు కానీ ఏది మాట్లాడినా ఒక దాని సబ్జెక్ట్ ఉండాలి. పిచ్చోడు మాట్లాడినాడు 3 సార్లు ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్థం లేదు, పైల్వాన్ గురించి తెలుసుకొని మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూచన చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. సందర్భంగా తెలియదు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మేడ గ్రామంలో క్వారంటైన్ లో ఉన్న 23 మంది వలస కూలీలను జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెల్మేడ గ్రామానికి చెందిన వలస కూలీలు మహారాష్ట్రలోని ముంబై నుండి ప్రత్యేక బస్సుల్లో గ్రామానికి వచ్చారని, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో కొన్ని రోజులు ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులను తరచూ శానిటేషన్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. 80% మందికి ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడడం లేదన్నారు. రాష్ట్రంలో 3% మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకుని ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. మన ఈ చెల్మేడ గ్రామంలోకి బొంబాయి నుంచి చాలా మంది 23 మంది వచ్చారు. మరి 23 మంది ఒక్కొక్క ఇండ్లలో ఉంటే అక్కడ ఇంట్లో సఫిషియంట్ స్పేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, క్వారంటైన్ చేయడానికి సరిగ్గా ఉండదని ఇక్కడ హై స్కూల్లో ఉంచడానికి కొరకని మరి ఇక్కడ లోకల్ సర్పంచ్ గారు వీళ్ళంతా ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన భోజనం సంబంధించిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎట్లా ఉందనేది చూడడానికి కొరకని వచ్చినాం. అట్లాగే గ్రామస్తులు కొందరు కొంత భయపడుతున్నారని అంటే వారికి కూడా కావాల్సిన ఇన్సూరెన్స్ ఇద్దామని వచ్చాం. అంటే ఓవరాల్గా కరోనాకు సంబంధించినంత వరకు కొంత మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అది అంటుకునే మనం వెళ్ళి కరోనా వచ్చిన వాళ్ళతో తాకడం వల్ల కానీ, మిగతా వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు యూజ్ చేయడం వల్ల కానీ, వాళ్ళు మిగతా చేసిన వాళ్ళ వల్ల మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. అంతేగాని అది పూర్తిగా ప్రాణాంతకమైన జబ్బు మాత్రం కాదు. మనకు 97% మందికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మన దేశంలో వచ్చిన వాళ్ళతో కూడా 3% లోబడే మరణాలు ఉన్నాయి. 97% మందికి ఏం లేవు. 80% మందికి అసలు బయటికి ఎటువంటి రోగ లక్షణాలు కనిపించట్లేదు. అందుకొరకని భయపడకుండా ఉంటే ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది. భయపడితే రోగ నిరోధక శక్తి వీక్ అవుతుంది. అటువంటి రోగ నిరోధక శక్తిని సరిగ్గా ఉంచుకున్న వాళ్ళకి రోగ లక్షణాలే ఏమి లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. అందుకొరకని మనం జాగ్రత్తలు నేర్చుకుని జాగ్రత్తగాతో మెలిగితే కరోనా నుంచి దూరంగా ఉండడానికి అవకాశం వస్తుంది. జాగ్రత్తల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, అట్లాగే శానిటైజింగ్ చేసుకోవడం, చేతులు శుభ్రంగా పరచుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. జాతీయ ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీ మృతి చెందిన సంఘటన మీర్దొడ్డిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి గ్రామానికి చెందిన చింతమడక నారాయణ మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉపాధి హామీ పని చేస్తుండగా వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు వెంటనే 108కి సమాచారం అందించారు. 108 వచ్చేలోపే నారాయణ ప్రాణాలు కోల్పోయాడు. ఎంపీపీ గజ్జలు సాయిలు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుని కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పోలీస్ రాజు, ఎంపీటీసీ సుతారి నరసింహులు, లింగాల వెంకటరెడ్డి, సుకూరి లింగం, ధర్మారం మల్లయ్య, కుమార్ నంట బాపురెడ్డి, కానుగంటి శ్రీనివాస్ మల్లయ్య, అల్లిబిల్లి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మేము గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి 50,000 మాత్రమే ఇస్తాము, ఈ రోజు ఇవ్వాల్సినటువంటి 5,000 మాత్రమే ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం ఈ అధికారులు చేస్తున్నారు.
మరి గైడ్లైన్స్ ప్రకారం చేయించాల్సినటువంటి పనులు మాత్రం పనిచేయించేటప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి కూడా మిరుదోటి మండలంలో ఉన్నటువంటి అధికారులు ఎక్కడ కూడా పాటించడం లేదు. కానీ ఒక పేద కుటుంబాన్ని, చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకునడంలో మాత్రం గైడ్లైన్స్ అడ్డం వస్తుంది. మేము ఆ కూలీకి ఏం పని చేయమని చెప్పేసి, ఏం సాయం చేయమని చెప్పేసి అధికారులు ఈరోజు చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏళ్ళకి సంబంధించినటువంటి ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 50,000 రూపాయలు ఆ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొదటిసారి కాదు. ఈ మిరుదోటి మండలంలో సుమారు ఇది 5వ సంఘటన 6వ సంఘటన. 2008లో కూడా, 2018లో కూడా, 2019లో కూడా ఇట్లా చాలామంది ఈజీఎస్ పని కోసం వెళ్ళి చాలామంది కూలీలు అక్కడ ఏర్పాట్లు, ఏదైతే టెంట్లు కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కావచ్చు, లేకపోతే కనీసం తాగడానికి మంచినీళ్ళు కావచ్చు లేనటువంటి కారణంగా ఈరోజు మృత్యువాత పడడం జరిగింది. కాబట్టి మనుషులు చేస్తూ ఉంటే కూడా అధికారుల లోపల చలనం లేదు, అధికారులు వీళ్ళ చావులు చూస్తూ ఉంటే కూడా అధికార పార్టీ లోపల చలనం లేకపోవడం అనేది చూస్తూ ఉంటే నిజంగా దురదృష్టకరం. ఆ పేద కూలీ కుటుంబాన్ని ఆదుకోవాలి, 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిరుదొడ్డి హెడ్క్వార్టర్లో మరి ఈజీఎస్ వర్క్కు వెళ్ళి చింతమడక నారాయణ అనే ముద్రాస్ క్యాండిడేటు సైడ్ మీదనే చనిపోవడం జరిగింది. వాస్తవంగా ఆ చనిపోయినటువంటి మృతుడు చాలా పేదరికం చెందినటువంటి వాడు. మేము ఫీల్డ్ మీద పోయాము, ప్లస్ హాస్పిటల్ కూడా వచ్చాము. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఆ మృతునికి ఏ రకంగా బెనిఫిట్స్ అయితే వస్తాయో గవర్నమెంట్ పరంగా దగ్గర ఉండి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చేపిస్తానని చెప్పిండు. నేను కూడా మిడుదొడ్డి ఎంపీపీగా ఆయనకు నా వంతు సహాయం 100% చేస్తా. ఎందుకంటే ఇది ఫస్ట్సారి చనిపోవడం. ఈజీఎస్ సైడ్లో మా మండలం నుంచి అయితే చనిపోవడం మొదటిసారి. దానికి గవర్నమెంట్ పరంగా 100% సహకరిస్తామని తెలియజేస్తున్నాం. కొండాపూర్ మండలం తేర్పల్ గ్రామంలో రైతులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సబ్సిడీపై జనుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనుము విత్తనాలు చల్లుకోవడం వల్ల భూసారం పెంచుకోవచ్చని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేది కదా సబ్సిడీ విత్తనాలు ఇచ్చేదా నెక్స్ట్ వీక్ అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ 275 అది ఫస్ట్ స్టేజ్ పంపించినది. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వస్తాయి, మళ్ళీ వస్తాయి. ఓకే మనకు రానున్నది వర్షాకాలము. ఈ ఒక అంతకంటే ముందు ఈ జనుములు రైతులకు మరి అందియడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా. అందులో భాగంగానే తేరుపోలు గ్రామంలో, కొండాపూర్ మండలం తేరుపోలు గ్రామంలో ఈరోజు మరి సొసైటీ చైర్మన్ దేశపాండే గారు, ఏడి గారు, వాళ్ళ అధికారులు, స్థానిక నాయకులు ఈరోజు తేరుపోలు గ్రామంలో సొసైటీ ద్వారా, తేరుపోలు సొసైటీ ద్వారా మరి ఈరోజు రైతులకు దాదాపు 400 నుంచి 450 మంది రైతులు ఉన్నారు. మొదటి విడతగా 275 మంది రైతులకు ఈ జనుములు ఈరోజు వాళ్ళకు అందియడం జరుగుతున్నది. మనము ఈ వర్షాకాలం కంటే దుక్కి అన్నీ దున్నిన తర్వాత ఈ జనుములు వేయడము, తర్వాత ఈ పెరిగిన తర్వాత మళ్ళీ దున్నిన తర్వాత మళ్ళీ పంట అసలు పంట వేయడం అనేది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే. ఇది ప్రభుత్వము లాంచింగ్ ప్రోగ్రామ్గా ఈ మండలంలో మరి ఏడి గారు, అగ్రికల్చర్ ఏడి గారు, వాళ్ళ అధికారులు, సొసైటీ చైర్మన్ మరి దేశపాండే గారు, వాళ్ళ కమిటీ డైరెక్టర్లు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏర్పోల్ గ్రామాన్ని సందర్శించి ఈరోజు రైతులకు అందించే జన్ములు అందించే ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పక్షాన రైతులకు
ఇది ఎప్పుడు కూడా అందించడం జరుగుతుంది. ఇది రైతులు దీని ఇక మనము జూన్ కంటే ఇప్పుడు వచ్చేదంతా జూనే కాబట్టి పంటలు పండించే రైతుకు మొదలై ప్రారంభం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇది మీడియా ద్వారా యావత్ రైతాంగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. పచ్చి రొట్టె ఎరువుల విత్తనాల డిస్ట్రిబ్యూషన్కై పంపిణీ కార్యక్రమంలో మరి నియోజకవర్గం మన శాసనసభ్యులు గారు వచ్చి ఇక్కడ ఈ యొక్క మండలంలో మొట్టమొదటిగా ఈ యొక్క పచ్చి అంటే జనుములు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇది క్వింటాల్కి 65% సబ్సిడీ మేర 1 కిలో అంటే 40 కిలోల బస్తాలకి 924 రూపాయలు ఇచ్చి రైతులందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ యొక్క అంటే మరి మన విత్తనాలు విత్తుకొని మరి యొక్క ట్రాన్స్ప్లాంటింగ్కి ముందుగానే ఈ యొక్క పచ్చి రొట్టె విత్తనాలు విత్తుకున్నప్పుడు పచ్చి అంటే పూత దశకు వచ్చినప్పుడు మరి దీన్ని కలియెద్దునప్పుడు భూమిలో సారం పెంచుకొని మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మండలంలో ఈ యొక్క దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం పాపన్నపేట మండలాన్ని ఆకస్మికంగా సందర్శించి MRO వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండించిన పంటను కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా కొనితీరుతామని రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే కొనుగోలు సెంటర్ల వద్ద ప్రజలు ఎక్కువగా గుమ్మిగూడిన చోట మాస్కులు ధరించకపోవడం విచారకరమన్నారు. వీలైనన్ని ఎక్కువ ట్రక్కులు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. అవసరమైన చోట ట్రాక్టర్లను ఉపయోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహసీల్దార్ బలరాములు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. లారీలు కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది అన్లోడింగ్ కోసం. ఇవన్నీ కారణాల వల్ల మళ్ళీ ఆ మిల్లు సెంటర్ నుంచి మిల్లుకు వెళ్ళిన లారీ అక్కడ అన్లోడ్ అయ్యి మళ్ళీ మిల్లుకు రావాలంటే దాదాపుగా 48 గంటలు పడుతుంది. గతంలో 5-6 గంటల్లో అన్లోడ్ చేసే వచ్చేది కాస్త 48 గంటలు పడడం వల్ల కొంచెం ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది. రైతులు మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పట్టి వర్షాల నుంచి వాళ్ళు మంచి టార్పాలిన్లు కూడా మనం చాలా కొనుగోలు చేసి ఇచ్చాం కాబట్టి వాటిని వాడుకొని వర్ష కొంచెం ఎత్తు ప్రదేశంలో వాళ్ళ వరి ధాన్యాన్ని పెట్టుకొని వర్షానికి తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులకు ఉంటుంది. వాళ్ళు కొనుగోలు చేసి ధాన్యం సంచులు నింపిన ధాన్యం కానీ లేదా అట్లా కుప్పలుగా పెట్టిన ధాన్యం కానీ జాగ్రత్త కాపాడుకోవాలి. వర్షం నుంచి కాపాడుకొని లారీ వేసినప్పుడు తూకం వేసి పంపించాలి. దాని ఆందోళన చెందాల్సిన పని లేదు. చివరి ధాన్యం ఇంటి వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తారు. ఈ కరోనా ఉండి ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనము మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి సెంటర్లను కూడా ఎక్కువ చేసినాం. 205 సెంటర్లు చేసినాం. సాధారణంగా 115 సెంటర్లే రబీ సీజన్లో నడిచేది. పోయిన రబీ సీజన్లో 115 సెంటర్లే ఉన్నాయి. ఈసారి మనం దాదాపుగా 205 సెంటర్లు పెట్టినాం. ఐకేపీ అండ్ సహకార సంఘాల ద్వారా దిగ్విజయంగా నడుస్తున్నాయి. ఇప్పటికే మనం చాలా వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. కేవలం ఇంకొక 20% ధాన్యం మాత్రమే ఉంది. కాబట్టి రైతులు ఏమి ఆందోళన చెందకుండా లారీలు రాలేదు నాకు కూడా ప్రతి నిమిషం ఫోన్లు చేస్తున్నారు. అట్లాంటివి ఏమి లేదు. లారీలు వస్తూనే ఉన్నాయి, ఖాళీ చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. కాబట్టి రైతులు ఏమి ఆందోళన చెందకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాల్సి అప్పుడే తూకం వేయగలం. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించి ఈ విజయవంతంగా ముగించడానికి సీజన్ ముగించడానికి సహకరించాల్సిందని ఇద్దరు రైతులందరినీ విజ్ఞప్తి చేస్తారు. ఆరుకాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నరోత్తన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర బృందం సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండలం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా నరోత్తన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచర్ రాలేదంటూ తాత్సారం చేయడంతో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని మండిపడ్డారు. 1 బస్తాకు 2 కిలోల ధాన్యాన్ని తరుగు పేరుతో తీస్తూ రైతులను మోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఒక టీఆర్ఎస్ అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాజయ్య, గురువారెడ్డి, గిరీష్ రెడ్డి, విభీషణ, పసులకాడి రమేష్, గంజి కొండలరెడ్డి, నక్క సాయి తదితరులు పాల్గొన్నారు. ఫాస్ట్ గా చేయక
ఫాస్ట్ గా చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం 10వ రాష్ట్రం వరిధాన్యం పండించే దాంట్లో దిగుబడి విషయంలో గాని. నేను ఒకటేసారి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, వరిధాన్యాన్ని పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది, మీరు రైతుల కడుపు నింపాలి. మరి పశ్చిమ బెంగాల్ 1 స్థానంలో ఉంది, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నది కూడా. ఈ సమస్యలన్నింటిలో కూడా ఇక్కడ ఏ నాయకులను చూసినా, ఏ సెంటర్లో ఎవరి పరిస్థితి చూసినా కూడా చేతివాటం ఎక్కువైంది. ఈ రోజు రైస్ మిల్లర్ల పేరుతోటి రైతుల దగ్గర ప్రతి 100 కిలోలకు 5 నుంచి 6 కిలోలకు రైస్ మిల్లర్ల పేరుతోటి ఇవాళ సెంటర్ల వాళ్ళకు డబ్బులు కొడతా ఉంటే, లారీకి దాదాపు 24,000 రూపాయల చొప్పున రైస్ మిల్ సెంటర్ల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ముట్ట చెప్తా ఉన్నారు. ఇలా రైతులను సేకరించేటువంటి ధాన్యం విషయంలో మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కంటే అధ్వానంగా ఇవాళ మిర్దొడ్డి మండల కేంద్రంలో ఇక్కడ వరిధాన్య సేకరణ జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు కనీసం 12 లారీలు కూడా ఇక్కడి నుంచి మీరు ఎగుమతి చేయలేదు, మీరు రైస్ మిల్లకు పంపించాలంటే ఇంతకంటే అధ్వానమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదని మనవి చేసుకుంటా ఉన్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పద్మనాభంపల్లి గ్రామంలోని 40 కుటుంబాల నిరుపేదలకు మాజీ ఉప సర్పంచ్ స్వామి తన మిత్ర బృందంతో కలిసి 5 కిలోల బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తప్పకుండా మాస్కును ధరించాలని, శానిటైజర్ను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాతలు అరవింద్, కార్తిక్, నవీన్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పదనాంపల్లి గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపించడం జరుగుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలకు నా వంతు సాయం నేను చేస్తున్నా. అదేవిధంగా యువకులు పెద్దవాళ్ళు ముందుకు వచ్చి ఇలా సాయం చేయాలని కోరుకుంటున్నాను. అతివేగంతో ద్విచక్ర వాహనం నడపడంతో డివైడర్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కమ్కోల్ గ్రామానికి చెందిన మహేష్, పోన్కంపల్లి గ్రామానికి చెందిన ప్రభుగా పోలీసులు గుర్తించారు. ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శిశు విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలన్న సిడిపిఓ, విక్రయించిన శిశువు సంగారెడ్డి బాలల సదన్ కు తరలింపు. సలహాలు ఇవ్వడం మాని ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరుపై టిఆర్ఎస్ నేతల ఫైర్. పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలి మృతి, కుటుంబాన్ని ఆదుకుంటామని ఎంపీపీ భరోసా. ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో ఘటన. సమాప్తం. నమస్కారం.